సినిమా ఆయన మహా. నేను మిస్టర్ బి, నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఊరి పేరు భైరవ కొన మూవీ రివ్యూ. ముందే చెప్పాను నేను మన ఛానల్లో ఇక నుండి కొన్ని రోజుల పాటు కామెంట్స్ డిజేబుల్ చేస్తున్నామని, ఎందుకు చేస్తున్నాం అనే దానికి సంబంధించి స్పష్టమైన వివరణ ఒక వీడియోలో ఇవ్వడం జరిగింది. ఆ వీడియోకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. కామెంట్స్ డిజేబుల్ చేసిన మీ ఒపీనియన్స్ ని, సజెషన్స్ ని మీరు నాకు mrbstories@gmail.com మెయిల్కి ఎప్పుడు పంపించవచ్చు. థ్యాంక్ యూ, కీప్ సపోర్టింగ్ మిస్టర్ బి ఛానల్. ఊరి పేరు భైరవ కొన ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ 2 రోజుల ముందే వేశారు. నాకు నియర్ బై ప్రీమియర్స్ పడలేదు, అందుకనే నేను అప్పుడు చూడటానికి కుదరలేదు. పోతే 2 రోజుల ముందే ప్రీమియర్స్ వెయ్యాలి అంటే మేకర్స్ కి బోల్డ్ అంత ధైర్యం ఉండాలి. అంటే కంటెంట్ మీద, సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ మీద మేకర్స్ కి బ్రహ్మాండమైన కాన్ఫిడెన్స్ ఉంటే తప్పించి అలాంటి డెసిషన్ తీసుకోలేరు. వాళ్ళ డేరింగ్ నచ్చింది. ఆ డేరింగ్ కి తగ్గట్టు సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకుల్ని ఎంత సాలిడ్ గా ఎంటర్టైన్ చేసే అవకాశం ఉంది మాట్లాడుకుందాం మన సమీక్షలో. కథ విషయానికి వస్తే బసవలింగం స్టంట్ ఆర్టిస్ట్, సినిమాల్లో ఫైటర్ గా పనిచేస్తా ఉంటాడు. పోతే ఈ సినిమా కథ మొదలైనప్పుడు అతను ఆ పని చేయటం లేదు, దొంగతనాలు చేస్తున్నాడు. అది కూడా చాలా బుద్ధిగా, శ్రద్ధగా, నిజాయితీగా ఒక లక్ష్యంతోనే దొంగతనాలు చేస్తున్నాడు. ఏంటా లక్ష్యం అంటే జెంటిల్మెన్ సినిమాలో హీరోకున్నంత లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ఏమిటి, ఆ టార్గెట్ ని అతను ఎంచుకోవటానికి ఇన్స్పైర్ చేసిన మ్యాటర్ ఏమిటి, తెలుసుకోవాల్సిన విషయాలు అవి. సరే ఒకసారి దొంగతనం చేసుకుని వెళ్తుంటే పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో భైరవ కోన అనే ఊర్లోకి వెళ్ళాడు. విషయం ఏమిటి అంటే ఆ ఊర్లోకి ఎవరైనా వెళ్తే తిరిగి రావటం కష్టం. ఎందుకు వెళ్తే ఏం జరుగుతుంది, అక్కడ ఏముంది, ఈ విషయాలు ట్రైలర్ లో కొంత చూసుంటారు. మిగతాది సస్పెన్స్. గరుడ పురాణానికి భైరవ కోన ఊరికి ఒక సంబంధం ఉంది. గరుడ పురాణం ప్రకారమే భైరవ కోన ఊర్లో కొన్ని విశేషాలు జరుగుతూ ఉంటాయి. గరుడ పురాణం వాస్తవంగా ఉంది, గరుడ పురాణంలో ఉన్న విషయాలే వాస్తవంగా ఈ భైరవ కోన అనే ఊర్లో జరుగుతున్నాయా అంటే పూర్తిగా నమ్మకంగా చెప్పలేని పరిస్థితి. గరుడ పురాణాన్ని బేస్ చేసుకుని ఫ్యాంటసైజ్ చేశారు డైరెక్టర్ విఐ ఆనంద్. అంటే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం కోసం ఫిక్షనల్ ఎలిమెంట్స్ ని పెట్టారు సినిమాలో. అసలు ఇంతకి భైరవ కోన ఊరులో ఏం జరుగుతుంది, హీరో లోపలికి వెళ్ళాడు కదా, హీరోకి ఏం జరిగింది, ఆ ఊరు లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటికి రావడం అనేది జరగని పని, మరి హీరో బయటకు వచ్చాడా లేదా తెలుసుకోవడమే ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే గరుడ పురాణంలో ఉన్న శిక్షలకు సంబంధించి అపరిచితుడు మూవీలో డైరెక్టర్ శంకర్ గారు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోతే ఆ సినిమాలో ఉన్న ఇన్ఫర్మేషన్ కి ఈ సినిమాలో ఉన్న ఇన్ఫర్మేషన్ కి ఏమాత్రం సంబంధం లేదు. గరుడ పురాణంలోని ఇంకో సెక్షన్ ని తీసుకుని దాన్ని ఫ్యాంటసైజ్ చేసి హారర్ కామెడీ ఇంపాక్ట్ ని, ఎంటర్టైన్మెంట్ ని ఇచ్చే అవకాశం తీసుకున్నారు డైరెక్టర్ విఐ ఆనంద్. వాస్తవంగా అయితే సినిమా ట్రైలర్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే థ్రిల్లర్ అనుకుంటాం, సస్పెన్స్ థ్రిల్లర్ అనుకుంటాం. ఈ మధ్యనే విరూపాక్ష బ్లాక్ బాస్టర్ ని చూసాం కదా, ఆ మాదిరి థ్రిల్లర్ ఏమో అనుకుంటాం, అలా అనుకుంటే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. భైరవ కొన అనే ఊర్లో విరూపాక్ష సినిమాలో మాదిరిగానే సెటప్ ఉంది, కానీ విరూపాక్ష సినిమా ఇచ్చినంత సాలిడ్ హారర్ థ్రిల్లింగ్ ఇంపాక్ట్ అయితే ఈ సినిమా ఇవ్వలేదు. విరూపాక్ష మూవీతో పోలిక ఎందుకులే గాని ఈ సినిమాలో భైరవ కొన ఆ ఊరే స్పెషల్ విశేషం. ఆ ఊర్లో ద్వేషం, కసి, కోపం, పగ ఇలాంటి విషయాలకు సంబంధించి ట్రీట్మెంట్ నడుస్తుంది. కోపం, పగ ఎప్పుడు కూడా మనశ్శాంతి ఇవ్వవు, ప్రశాంతంగా ఉండనివ్వవు. ద్వేషాన్ని, కోపాన్ని వదిలిపెట్టేయండి, హాయిగా ఉంటది మనసు. ఆ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది అనేది మనం నమ్మే ఆచారాల ప్రకారమే ఉంటది, అది ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇలా నేపథ్యం అయితే సినిమాలో సూపర్ గా ఉంది. దాన్ని బేస్ చేసుకుని విఐ ఆనంద్ ఆడిన ఎంటర్టైన్మెంట్ సరిపడా లేదు, సాలిడ్ కిక్ లేదు, ప్రాపర్ థ్రిల్ లేదు. విఐ ఆనంద్ ట్రైలర్ తోనూ సినిమాలో ఉన్న సెటప్ తోనూ ఎక్సైట్ చేసినంతగా ఎంటర్టైన్మెంట్ ని ఇవ్వలేకపోయారు. ఫస్ట్ హాఫ్ మాత్రం కొంతవరకు ఆసక్తికరంగానే ఉంటది, ఎందుకంటే ఏం జరుగుతుందో తెలియదు, ఎందుకు జరుగుతుందో తెలియదు, ఆ ఎక్సైట్మెంట్ నడిపిస్తుంది సినిమాని ఆసక్తికరంగా. వడుక్కరసి గారి క్యారెక్టర్ గరుడు పురాణంలో ఉన్న విశేషాలని కథకి రిలేట్ చేస్తూ భైరవ కోన ఊర్లో ఉన్న విశేషాలని చూపిస్తూ వెళ్ళటం ఆ ఎక్సైట్మెంట్ ని ఇంకా పెంచుతాయి. సస్పెన్స్ నడుస్తున్నంతసేపు బాగుంది సినిమా. ఎప్పుడైతే సస్పెన్స్ రివీల్ అవుతూ అక్కడ ఏం జరుగుతుందో నిజాలు తెలుస్తా ఉంటాయో అప్పుడు మెల్లగా సినిమా మీద ఇంట్రెస్ట్ డైల్యూట్ అవుతా వెళ్తది. భైరవ కోన ఊరుకు సంబంధించిన సస్పెన్స్ ని రివీల్ చేసిన తర్వాత గేమ్ ని సాలిడ్ గా ఆడలేదు.
ఆడలేదు, సీరియస్ గా ఆడలేదు డైరెక్టర్ విఐ ఆనంద్. అంటే ఆయన గేమ్ ఆడటానికి ఆలోచించిన ఐడియాస్, ప్రిపేర్ చేసిన ఐటమ్స్ అన్ని కూడా సింపుల్ సింపుల్ గానే ఉన్నాయి. అవైన ఇంకో ప్రాబ్లం ఏమిటి అంటే, ఎక్కడికక్కడ ట్విస్టుల్ని సరైన బ్యాంక్ తో రివీల్ చేయటం కాకుండా చాలా క్యాజువల్ గా రివీల్ చేసుకుంటా వెళ్లారు. ఇంగ్లీష్ ఫిలిమ్స్ లోను మలయాళం ఫిలిమ్స్ లోను ట్విస్టుల్ని క్యాజువల్ గా రివీల్ చేస్తే వర్కౌట్ అయిపోద్ది, కానీ ఇక్కడ ఆడియన్స్ కి వేరే రకంగా అలవాటు చేసి వదిలిపెట్టారు మేకర్స్. ట్విస్ట్ రివీల్ అవుతున్నప్పుడు, అన్ని కాకపోయినా కొన్ని ఇంపార్టెంట్ ట్విస్ట్ రివీల్ అవుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోవాలి, సౌండ్ ఎఫెక్ట్స్, కట్ షాట్స్ మామూలుగా ఉండకూడదు. బ్యాంగ్ ఆ గ్రామర్ ఫాలో అవ్వలేదు. ఒక పక్కన ఐడియాస్ సింపుల్ గా ఉన్నాయి, గ్రామర్ ను ఫాలో అవ్వకుండా బ్యాంగ్ ఇవ్వకపోతే ఎక్కడి నుంచి వస్తుంది థ్రిల్? ఆ పైన స్క్రిప్ట్ లో లాజిక్స్ కి సంబంధించి, డీటెయిల్స్ కి సంబంధించి చాలా ఎర్రర్స్ కనపడతాయి. ఆ ఎర్రర్స్ మీదకి ఫోకస్ వెళ్ళకపోతే ఫ్లో వెళ్ళిపోద్ది, కానీ ఎంటర్టైన్మెంట్ సింపుల్ గా ఉండటం మూలంగా ఖచ్చితంగా ఆ ఎర్రర్స్ మీదకి ఫోకస్ వెళ్తుంది, ఎంటర్టైన్మెంట్ డైల్యూట్ అవుద్ది. హీరో దొంగతనాలు ఎందుకు చేస్తున్నాడు అంటే, ప్రేమ కోసం చేస్తున్నాడు. హీరో హీరోయిన్ మధ్యన ప్రేమని రెండు పాటల్లో చూపెట్టారు. పాటలు అయితే చాలా బాగున్నాయి, కానీ హీరో హీరోయిన్ మధ్యన ఉన్న లవ్ ని ప్రాపర్ గా స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు. కానీ అతనేమో ఆ లవ్ కోసం చాలా పెద్ద డిసిషన్ తీసేసుకున్నాడు. లవ్ స్టోరీలో ఎమోషనల్ డెప్త్ సరిపోలేదు. ఆ ఎమోషనల్ డెప్త్ స్ట్రాంగ్ గా ఉన్నట్టయితే హీరో చేసిన సాహసానికి వండర్ఫుల్ ఎలివేషన్ ఉండేది. హీరో ఒక లక్ష్యం కోసం దొంగతనాలు చేస్తున్నాడు, ఆ లక్ష్యానికి సంబంధించి కొన్ని లాజిక్స్ కూడా కన్విన్సింగ్ గా ఉండవు. యాక్చువల్ గా అయితే అది హీరోయిన్ లక్ష్యం, ప్రేమ కోసం హీరో తీసుకున్నాడు. ఆ లక్ష్యానికి సంబంధించి ఇంకో విలన్ ఎవరున్నారో అనే దాన్ని ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు. అంటే ఒక స్ట్రాంగ్ ఆపోజిట్ లేకుండానే హీరో చాలా పెద్ద సాహసం చేస్తున్నాడు, కన్విన్సింగ్ గా ఉంటదా? ఇలాంటి లాజికల్ ఎర్రర్స్ ఉన్నాయి. అలాగే బైరవకొన ఊర్లో ఉన్న మనుషులకు సంబంధించి కూడా కొంత ఎమోషనల్ సెటప్ అవసరం, దాన్ని ప్రాపర్ గా సెట్ చేయలేదు అనిపించింది. అలానే సరైన అపోజిషన్ లేకుండా, స్ట్రాంగ్ ప్రాపర్ రీజన్ లేకుండా క్లైమాక్స్ లో పెద్ద ఫైట్ నడుస్తుంది. ఆ ఫైట్ లో అస్సలు ఏమాత్రం ఎక్సైట్మెంట్ ఉండదు. రవిశంకర్ గారి క్యారెక్టర్ ని ఆపోజిట్ అనుకోవచ్చు, కానీ అందులో ఒక సింపతి యాంగిల్ ఉంది. ఆయన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ విలన్ అనుకోలేం. ఒక కాంప్లికేటెడ్ రీజన్ లేకుండానే దైవ శక్తిని సపోర్ట్ గా తీసుకుని చాలా రిస్కీ ఫైట్ చేస్తాడు హీరో, ఎలా కన్విన్సింగ్ గా ఉంటది? ఎక్కడి నుంచి వస్తుంది ప్రాపర్ థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్? కొన్ని కంఫర్టబుల్ కన్వీనియంట్ ఐడియాస్ తీసుకున్నారు స్క్రీన్ ప్లే లో డైరెక్టర్ విఐ ఆనంద్. అవి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదు, జస్ట్ సింపుల్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే అలా అలా ఇచ్చాయి. కన్వీనియంట్ ఐడియా అంటే ఒకటి చెప్తాను, ఆ ఊర్లోకి ఎవరైనా వెళ్తే బయటికి రావడం కష్టం అంటారు, కానీ హీరో అతని ఫ్రెండ్స్ వెళ్తా ఉంటారు, వస్తా ఉంటారు. హీరో కంఫర్టబుల్ గా తనకు నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఊరుకు సంబంధించిన బిల్డప్ లో సీరియస్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది? తర్వాత కథలో ఉన్న క్యారెక్టర్స్ అన్ని ఇంప్రెసివ్ గా ఉన్నాయని చెప్పడానికి లేదు. ఉన్నంతలో వడివక్కరాజు గారి క్యారెక్టర్, రవిశంకర్ గారి క్యారెక్టర్ మాత్రమే కొంచెం స్ట్రాంగ్ గా అనిపిస్తాయి. సందీప్ కిషన్ క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది, స్పెషల్ గా ఉంది, కొత్తగా ఉంది అని చెప్పుకోవడానికి లేదు. రెగ్యులర్ తెలుగు సినిమా పాత్రే ఉంటది, ఆ పాత్రకు తగ్గట్టు ఎంతవరకు చేయాలో ఏం చేయాలో అన్న పర్ఫార్మెన్స్ తో అది చేశాడు అని చెప్పొచ్చు. వర్ష బొల్లమ్మ హీరోయిన్ సినిమాలో పోతే లిమిటెడ్ స్క్రీన్ స్పేస్, సాలిడ్ ఇంపాక్ట్ ఆ క్యారెక్టర్ తో క్రియేట్ అయ్యింది అని చెప్పడానికి లేదు. కావ్య థాపర్ మరో హీరోయిన్ సినిమాలో సోసోగా ఉంది ఆవిడ పాత్ర, ఆవిడ పర్ఫార్మెన్స్. వెన్నెల కిషోర్ కామెడీ రెగ్యులర్ గా ఉంది, ఆ క్యారెక్టర్ ని ఫోకస్ చేసి ఇంకా బాగా రాసున్నట్టయితే బాగుండేదేమో ఆ క్యారెక్టర్ కు సంబంధించి డీటెయిల్స్ కామెడీ. పోతే ఈ సినిమాలో ఉన్నంత వరకు కాస్త నవ్వించింది మాత్రం వైవా హర్ష. బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటే వడివిక్రస్ గారిది, రవిశంకర్ గారిదే ఈ సినిమాలో. పైన రెండు పాటలు ఉన్నాయి, అవి మాత్రం చాలా బాగున్నాయి. శేఖర్ చంద్ర మంచిగా ఇచ్చాడు మ్యూజిక్ సినిమాకి. ఆ రెండు పాటలే టాప్ హైలైట్ అని చెప్పొచ్చు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్, హీ డిజర్వ్ మోర్ ఛాన్సెస్. ఇంకా మంచి ఛాన్సులు వస్తే మంచి పాటలు ఆయన నుండి వస్తాయి. ఎందుకో ఓ లెక్కకి ఆయన్ని రిస్ట్రక్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది. విఐ ఆనంద్ స్పెషల్ మ్యాజిక్ అయితే ఈ సినిమాలో కనిపించలేదు. ఆయన బెస్ట్ వర్క్ అయితే ఈ సినిమాలో కనిపించింది అని అనిపించలేదు. ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఆ సినిమాలో ఉన్నటువంటి క్వాలిటీని ఈ సినిమా మ్యాచ్ చేయలేదు. మొత్తంగా ఊరి పేరు బైరవ కోన ఈ సినిమా గురించి చెప్పేది ఏమిటి అంటే, ఫస్ట్ హాఫ్ పర్వాలేదు బానే ఉంటది, సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి డైల్యూట్ అయిపోద్ది ఎంటర్టైన్మెంట్. ఎక్స్పెక్ట్ చేసినంత థ్రిల్ అయితే ఉండదు. పర్వాలేదు వెళ్ళాలి ఈ సినిమాని ఒకసారి చూడాలి అనుకుంటే మాత్రం వెరీ లో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాలి. కొన్ని ఎలిమెంట్స్ ఎంటర్టైన్ చేస్తాయి, రెండు పాటలు మాత్రం సాలిడ్ గా ఎంటర్టైన్ చేస్తాయి. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.